అందరికీ విషయ గ్రంథం తీసుకుందాం. 1వ అధ్యాయము 19వ వాక్యాన్ని తీసుకుందాం. మీరు సమ్మతించి నా మాటలను వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించెదరు. అక్కడ దేవుడే అన్నాడు చెప్పండి, మీరు సమ్మతించి నా మాటలను వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను నేను మీకు ఏమన్నా చెప్పండి అనుభవిస్తారు తింటారు అంటున్నాడు. భూమి యొక్క మంచి పదార్థాలు దేవుడు అంటున్నాడు. ఈరోజు మంచి ఫలాలు తినలేకపోతున్నాం, మంచి ఆహారం తినలేకపోతున్నాం అంటే మనము దేవుణ్ణి అడగనందున. దేవుడు అడిగితే సమస్తము ఇస్తాడు. ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా అంటున్నాడు. ఈ భూమి మీద దేవుని రాజ్యం యొక్క నీతిని ఎతకండి, మీరు వెతికితే మీకు సమస్తము దొరుకుతాయి అంటున్నాడు. దేవుని రాజ్యం యొక్క నీతిలో సమస్తము ఉన్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, నా మాట వినండి. ఇప్పుడైనా నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అన్నీ కూడా మీ అనుభవంలో మీ సమృద్ధిగా మీరు అనుభవించడానికి నేను సిద్ధపరుస్తూ నాను అంటున్నాడు. కనుకనే దేవుడు చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. తప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి రూకలు లేకపోయినను రండి, మీ రూకలు లేకపోయినా మీరు ఏమియు ఇవ్వకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ద్రాక్షారసమును మీరు పాలను కొనండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలాగో రూకలిచ్చెదరు. సంతృప్తి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు హేయము చేసుకుందరు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మంచి పదార్థములను మీరు భుజించండి, మీ ప్రాణసారమైన దాని యందు సుఖింపనివ్వండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్యమైన నిబంధన చేస్తున్నాను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుతాను అంటున్నాడు. అక్కడ ఏమన్నారంటే, దప్పిక కొనిన వారులారా మీరు నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా ద్రాక్షారసమును పానము చేయండి. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు. సంతృప్తి కలగ చేయని దాని కొరకు మీ కష్టము ఎందుకు హేయము చేసుకుందురు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను మీరు భుజించండి, మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖించనీయండి అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మంచి పదార్థాలు ఎందుకు సారము లేని దాని యందు మీరు పరిగెడుతున్నారు? సారము లేని వాటి మీద మీరు ఎందుకు రోకలిచ్చి కొనుక్కుంటున్నారు? రండి, మీ రోకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి ఆహారాన్ని మంచి ద్రాక్షారసాన్ని మంచి పానము చేయండి. మీరు నాకు రోకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా మాట విని సమ్మతించి మీరు నాకు, ఎందుకంటే నా మాట విని సమ్మతిస్తే మంచి పదార్థాలను మీరు భుజిస్తారు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ లోకములో
మానవుడు ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆహారము దేవుడు ఇచ్చిన ఆహారము ఆశీర్వాదకరమైన ఆహారము. యేసుప్రభువారు ఏమన్నారు చెప్పండి, నేనే మార్గము సత్యము జీవమునయ్యి ఉన్నాను, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నేను మీ దగ్గరకు నేను వచ్చాను ఆహారముగా మీకు, మీ అందరి ఆకలి దప్పులు తీరుస్తానికి ఈ లోకానికి వచ్చాను. ప్రతి వారి శ్రమలలో నేను పాలి భాగస్థుడిగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాను. ఆహారము కాని దాని కొరకు మీ కష్టాంజితం అంతా కూడా మీరు హేయము చేస్తున్నారు. రండి, ఇప్పుడైనా సమ్మతించిన మాటలను వినండి. దేవుని రాజ్యం యొక్క నీతిని వెతకండి. సమస్తము దేవుడు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు ఎతికాం కానీ ఇప్పుడు ఎతకలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అది ఎప్పుడూ వెతకండి. అది నీచము దేవుడు గుప్పిలీపి తన జీవులకు సమస్త జీవులకు ఆహారం పెట్టడానికి ఆయన గుప్పిలి చేతిలో, ఎందుకంటే ఆయన గుప్పిలి ఇప్పి మన సమస్త జీవి కోరికలను తీరుస్తానికి ఆయన చిత్తంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక సమస్తమైన జీవులు కోరికలు తీర్చే దేవుడు. ఏ ఒక్కటైనా అరణ్యంలో ఆహారం లేకుండా అరణ్యంలో జంతువులకు ఆహారం పెట్టేది ఎవరు చెప్పండి? దేవుడే పెడుతున్నాడు. కనుక వాటికి ఆహారాన్ని ఏ రీతిగా పెట్టాలో ఆయనకు తెలుసు. మనం పెట్టగలమా చెప్పండి? పెట్టలేము. కనుక దేవుడే సమస్త జీవులు ఆ జీవి కోరికలను ఆయన తీరుస్తున్నాడంటే మనలను ఆయన పోషించలేడా? మనకు సహాయము చేయలేడా? కానీ మనము చూసి ఉండి కూడా దేవుణ్ణి విశ్వాసము లేని వారిగా ఉన్నాము అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూస్తున్నారు నా ప్రజలు, వింటున్నారు, కానీ విశ్వాసం వారిలో ఉండటం లేదు. కనుకని నా ప్రజలారా, ఇప్పుడైనా రండి, నా మాట వినండి. మంచి పదార్థాలను, భూమి యొక్క మంచి పదార్థాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 25:6 చూడండి. యెషయా గ్రంథము 25:6 చూడండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము, సమస్తమైన జనముల నిమిత్తము రొవ్విన వాటితో విందు చేయును, రొవ్విన వాటితో ఆయన విందు చేయును. మడిమి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగుల కొవ్విన వాటితో విందు చేయును. మడిమి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనములకును ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడి ఉన్న తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడునూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. మింగివేయున్నాడు. పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో ఆయన విందును ఏర్పాటు చేస్తున్నాడంట. మడిమి మీద అంటే పొలంలోనే ఉన్న మడిమి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగులు గల క్రొవ్విన వాటితో ఆయన మీకు విందు చేయును. మడిమి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును, సమస్త జనముల ముఖమును కప్పును ముసుకును ఆయన సమస్త జనముల ముసుకును కప్పి ఉన్న ముసుకును ఆయన తీసివేస్తున్నాడంట. సమస్త జనముల ముసుకు, సమస్త జనములను కప్పివేసిన ముసుకును ఆ పర్వతము మీద మీకు విందు చేసి కొవ్విన వాటితో ద్రాక్ష రసముతో ఆయన మడిమి మీదనున్న ఆ తోటలో మంచి శ్రేష్టమైన
ద్రాక్షా వనములో నుంచి ద్రాక్షా వలిలను తీసి మూలుగు కలిగిన వాటిని కొవ్వు పట్టిన వాటితో పర్వతము మీద దేవుడు మీ కొరకు విందు సిద్ధపరుస్తున్నాడు. రండి, మంచి పదార్థాలు దేవుడిచ్చే వాటిలో ఎలాంటి కలితీ లేకుండా దేవుడు మంచి పర్వతం ఆయన పర్వతము మీద ఆయన ఏర్పాటు చేసే విందు శ్రేష్టమైనది, ఎలాంటి కలితీ లేనిది. ఆయన మడిమి మీదనున్న వాటిని, మూలుగులు కలిగిన వాటిని కొవ్విన వాటితో నా ప్రజలు ఇంతవరకు ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడి వారి కష్టమంతా కూడా హేయం చేసుకుంటున్నారు. కనుక నా బిడ్డలకు ఈరోజు శ్రేష్టమైన విందు, గొప్ప విందు సమస్త జనముల మీద, అక్కడ ఏమన్నారు చెప్పండి, జనముల మీద పరసపడి ఉన్న తెరను ఆ పర్వతము మీద నేను ముసుగును. ఆయన జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. జనముల మీద పరసపడి ఉన్న తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. ఈ పర్వతము మీద ఆయన తీసివేస్తున్నాడు. ఈ పర్వతం మీద దేవుడు ఒక విందును ప్రకటిస్తున్నాడు. నా బిడ్డలు శ్రేష్టమైన ఆహారం తిని ఎంతకాలమైందో వారి కొరకు నాకు ఇష్టమైన బిడ్డలకు మంచి విందును నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. అలాగే యేసు ప్రభువారు చూడండి 22 చూడండి, మత్తయి సువార్త 1 చూడండి, 22వ అధ్యాయము మత్తయి సువార్త చూడండి 22 మొదటి వచనం చూడండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు, వారికి ఉత్తరం ఇస్తూ తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది. ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి. అంతయు సిద్ధముగా ఉన్నదని పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పమని వేరే దాసులను పంపెను కాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళానని చెప్పేరి. తక్కిన వారు చాలు, తర్వాత మాట్లాడదాం. అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఆయన ఒకసారి పంపించాడు, మరలా రెండోసారి పంపించాడు, మరలా మూడోసారి కూడా పంపించాడు. ఎందుకయ్యా అన్నిసార్లు పంపిస్తున్నావు రాని వాళ్ళ గురించి అని పక్కన వాళ్ళు అడుగుతుంటే, నా బిడ్డలు అర్హత కలిగిన వారయ్యా, కనుక వారికి ఈ విందు శ్రేష్టమైన విందు తిని ఎంతకాలమైందో నా బిడ్డలకు పెట్టాలి అని చెప్పి నేను విందు ప్రేమతో చేశాను. కనుక నా బిడ్డలు రాకపోయినా వారి కొరకు నేను ఎన్నిసార్లైనా కౌరు పంపిస్తాను అని ఆయన ప్రేమను తెలియపరుస్తున్నాడంట. ఒకసారి పంపించాడు, తర్వాత రెండోసారి పంపించాడు, తర్వాత మూడోసారి పంపించిన వారేమన్నారు చెప్పండి, ఆ దాసులను అవమానపరుస్తున్నారని. అక్కడ చూడండి 7వ వాక్యం చూసినప్పుడు, కాబట్టి రాజు కోపపడి పైన తక్కిన వారు దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. పట్టణాన్ని ఏం చేశారు చెప్పండి, తగలబెట్టాడంట.
వారి పట్టణాన్ని తగలబెట్టారు. ఎందుకంటే నేను ప్రేమతో విందు చేశాను, నా బిడ్డలకు కొవ్విన వాటితో విందు చేశాను, నా బిడ్డలు శ్రేష్టమైన ఆహారము తినాలి అని కవరు చేశా. ఒక్కసారి కవరు చేశా, రెండు సార్లు కవరు చేశా, కానీ నా బిడ్డలు రానొల్లక పంపిన దాసులను కొట్టి అవమాన పరిచారు, చంపారు. కనుక ఆయన కోపం వచ్చింది. ఆయన ఏం చేశాడు చెప్పండి? తన దాసులను తన దండును పంపి ఆ నరహంతకుల యొక్క పట్టణాన్ని తగలబెట్టించారండి. తగలబెట్టి వారిని నా కాల్చివేశాడు. అలాగే దేవుడు ఈ లోకంలో అర్హత కలిగిన వారిని పిలుస్తున్నాడు. ఈ విందు పరలోక విందు, నా బిడ్డల కొరకు పరలోక రాజ్యములో శ్రేష్టమైన విందును సిద్ధపరుస్తున్నాను, రండి, నా విందు కాలము సమీపముగా ఉన్నది అంటున్నాడు. దేవుని వాక్యం పరిశుద్ధమైనది, దేవుని వాక్యము సజీవమైనది, ఆయన వాక్యము ఆహారమై ఉన్నది. కనుక నేనే జీవాహారము, నేనే అంటున్నాడు. నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగు ప్రతివాడు నిత్య జీవము కలిగినవాడు అని దేవుడు అంటున్నాడు. ఈ లోకములో నా యొద్దకు వచ్చిన వారిని ఈ భౌతిక సంబంధమైన ఆహారం పెడుతున్నాడు ఆయన, అలాగే పరలోక సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు నా బిడ్డలకు పరలోక రాజ్యములో. ఎందుకంటే వారి కొరకు నేను కొవ్విన వాటితో విందు నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు. యేసు ప్రభువారి లోకంలో తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుస్తున్నాను. మూడో అధ్యాయం 20 చూడండి అక్కడ. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, తట్టుస్తున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేస్తాం అంటున్నాడు. నేను తలుపు నొద్ద, నా స్వరంతో వినపడుతు వారికి నా స్వరముతో పిలుస్తున్నాను అంటున్నాడు. మనము తలుపు తీయాలి. కనుక లోపలికి ప్రభు రాగలడు, కానీ ఆయన రాడు. అది నీ యొక్క అభిప్రాయం. నీ అంతరంగములో ప్రభువుకి ఏ స్థానం ఉన్నదో ఆయన తలుపు నొద్ద వచ్చి నేను వచ్చాను అని శబ్దం చేస్తున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన నీ తలుపు నొద్దని నిలబడి ఉన్నాడు. తలుపు తీస్తే దేవుని స్వరాన్ని నీవు వినగలవు, దేవుడు నీకు పెట్టే ఆహారాన్ని తినగలవు. కనుక దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో నా బిడ్డల కొరకు మంచి శ్రేష్టమైన విందును నేను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడు. ఆకాశ పక్షులకు పెట్టిన ఆహారము దేవుడు మనకు ఈరోజు తన బిడ్డలకు జీవాహారముగా యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకంలో జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడిని ఏ మాత్రము ఎన్నడూ ఆకలి కొననివ్వను, వాడు ఎన్నడూ దప్పిక కొనడు అంటున్నాడు యేసు ప్రభు. ఈ లోకంలో శ్రేష్టమైన ఆహారాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ప్రతి వారికి కూడా మంచి ఆహారం పెట్టాలని. ఎందుకంటే నా బిడ్డలు ఆహారం కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారు, హేయమైపోయిన శాపగ్రస్తమైన ఆహారాన్ని తింటున్నారు. కనుక తింటున్నానని పేరు మాత్రమే ఉన్నదే, కానీ అది శాపమే. కానీ దేవుడు అంటున్నాడు, శ్రేష్టమైన ఆహారాన్ని నా బిడ్డలకు సిద్ధము చేశాను అంటున్నాడు. అలాంటి ఆహారం మనకు ప్రభు ఈరోజు వాక్యం ద్వారా పెడుతున్నాడు. అలాగే పెళ్లి విందుకు వారిని అర్హత కలిగిన వారిని 1, 2, 3 సార్లు కబుర్లు పంపిన వారు మాత్రము నెపములు చెప్పుకున్నారే, కానీ మేము రామంటే రాము అని ఆ యొక్క దాసులను కొట్టి చంపి ఉన్నారు. తర్వాత చూడండి 8వ వాక్యంలో, అప్పుడు
అప్పుడతడు అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ కానీ పిలవబడిన వారు పిలవబడిన వారు పాత్రులు కారు పాత్రులు కారు కనుక కనుక రాజమార్గములకు పోయి రాజమార్గములోనికి పోయి మీకు కనబడు వారిని అందరిని మీకు కనబడిన వారిని అందరిని పెండ్లి విందుకు పిలువుడని పెండ్లి విందుకు పిలవమని తన దాసులతో చెప్పెను తన దాసులతో చెప్పెను ఆ దాసులు ఆ దాసులు రాజమార్గములకు పోయి రాజమార్గములోనికి పోయి చెడ్డవారినేమి చెడ్డవారినేమి మంచివారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరిని కనబడిన వారిని అందరిని పోగు చేసిరి కనుక పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను ఆ పెండ్లిశాల నిండిపోయి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా మీరు వెళ్ళండి అక్కడ ఏమన్నా చెప్పండి అప్పుడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు మాత్రము పాత్రులు కాకుండా పోయారు ఆయన అనేకులు మొదటి వారు కడపటి వారు మొదటి వారు అంటున్నాడు పిలవబడిన వారిని పిలిచి ఉన్నానే కానీ వారు విందుకు పాత్రులుగా ఉండవలసిన వారు పాత్రులు కాకుండా అయిపోయారు విందు వారికి కొరకు సిద్ధపరిచాను కానీ ఆ విందుని వారు ఆ సద్వినియోగం చేసుకోవలసిన వారు ఆ విందుని వారు విసర్జించారు కనుక విందు సిద్ధముగా ఉన్నది వెళ్ళండి రాజ్య మార్గంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు దేవుని మాట ప్రకటించినప్పుడు అక్కడ ఆ వీధులలో అక్కడ కంచెలలో ఉన్నవారు ఎక్కడెక్కడ కూర్చునున్నారో వాళ్ళందరినీ పిలవనంపగానే ఆ రాజుశాల ఆ విందుశాల అంతా కూడా ఎంతో నిండి ఆ విందుశాల అంతా కూడా మనుషులతో నిండిపోయి ఉన్నది అంట ఇంకా చోట ఎక్కడైనా ఉన్నదా అని రాజును అడిగినప్పుడు మొత్తం ఆ విందుశాల నిండి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు పిలవగా ఒక్కసారి అర్హత లేని వారిని పిలవగాని సంతోషంగా వచ్చి దేవుని విందులో పాలు పొంపులు కలిగి ఆనందముతో ఆ విందుని భుజించారు వారు అర్హత కలిగిన వారిని పిలిచినప్పుడు వారు విసర్జించారు కనుక అర్హత లేని వారికి ఆ విందు మరి ఏమైంది చెప్పండి ఆశీర్వాదంగా మారింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో పిలుస్తున్నాడు అర్హత కలిగిన వారులారా రండి మీ కొరకు నేను శ్రేష్టమైన విందును సిద్ధపరిచాను అంటున్నాడు దేవుడు మన కొరకు ఆయన బిడ్డల కొరకు శ్రేష్టమైన విందు సిద్ధపరిచాడు ప్రతి భారాన్ని తీసివేస్తానికి ప్రతి శోధన తొలగించడానికి వారికి ఆహారం పెట్టడమే కాకుండా శాశ్వతమైన ఎందుకంటే వారి భారాలతో ఉన్న భారములన్నీ తొలగించడానికి ఒక సమయము ఒక రోజు ఒక విందును ఒక సమయాన్ని వారి కొరకు సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు కానీ అర్థం చేసుకోలేకపోయారు కనుకని ఆ విందు దొరకలేదు వారికి ఆశీర్వాదాలు కూడా దొరకలేదు విసర్జించబడ్డారు కనుకని దేవుని కోపం వచ్చింది ఆ పట్టణాన్ని కాల్చివేసి వాళ్ళందరినీ కూడా ఆ పట్టణంలో నుంచి వెళ్ళగొట్టానని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నామనికి వందనాలు ఐగరమ్మ గారికి వందనాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు నా పేరు అంజలి మేము అన్యులుగా ఉండేవాళ్ళం మారి 3-4 సంవత్సరాలు అయిపోయింది అయినా నేను ఇంకా బాప్తిజం అయితే తీసుకోలేదు అసలు నేను చదువుతాననైతే అనుకోలేదు మేము హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాక అసలు నా జీవితంలో చదువు ఉంటుందా అన్న క్వశ్చన్ మార్క్ నాకు ఉండేది కానీ మరి మేము ఏ రోజైతే చర్చ్కి వచ్చామో నెక్స్ట్ డే నాకు బాగా గుర్తు 25th క్రిస్మస్ మాకు అసలు అప్పటి వరకు అయితే తెలియదు నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కానీ ఎగ్జాక్ట్గా అసలు దేవుడు అంటే ఏంటో కూడా నాకు తెలీదు 25th క్రిస్మస్ ఆ రోజు చూశాను ఇలాగే ఉంటుందేమో రోజు చర్చ్ అనుకున్నాను ఆ రోజు వచ్చాము ప్రేయర్ చేయించుకున్నాము అమ్మగారి దగ్గర ఏమవుదమ్మా మంచిగా ఉంటారని చెప్పారు ఇంకా వెళ్ళిపోయాము ఆ వచ్చే ముందు రోజు కూడా మమ్మీ డాడీ నేను నలుగురం చనిపోదాం అనుకున్నాము మాకున్న బాధల్ని బట్టి
కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడైతే మేము చర్చకొచ్చామో ఆ నెక్స్ట్ రోజే నన్ను మా చెల్లిని ఫస్ట్ అయితే నన్ను చదివిస్తానని వచ్చారు. అసలు నా తర్వాత నేను ఒక్కదాన్నే రాను, నాతో పాటు మా చెల్లి కూడా తీసుకెళ్తానండి, నేను వస్తానన్నాను. అదేవిధంగా మరి దేవుడు కృప ఏంటో మాకు తెలీదు, నాకు అప్పుడైతే అసలు ఏం తెలియదు కూడా. అసలు షాక్ అయిపోయాం, వచ్చారు తీసుకెళ్లారు. నేను 8th, 9th, 10th అక్కడే చదివాను, ఇంటర్ కూడా చదివాను. అసలు నిజం చెప్తున్నాను, ఎంత డబ్బు పెట్టినా కానీ అలాంటి హాస్టల్లో చదవలేము. బట్ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవుడు ఇప్పించాడు, అందుని బట్టి దేవుడికి వందనాలు. నాకు 10th వరకు కూడా బైబిల్ చదవడం రాదు, అంటే చర్చకు వచ్చేదాన్ని కాదు, హాస్టల్లోనే ఉండేదాన్ని. ప్రేయర్ చేయడం కూడా నాకు తెలీదు. నా 10th అయిపోయాక ఒకసారి మళ్ళీ వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు మమ్మీ డాడీ వచ్చేవాళ్ళు మారారు, అప్పుడు మా స్థితి కూడా మారిపోయింది మొత్తం. ఎంతో ఘనంగా దేవుడు దీవించాడు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు దేవుడు మమ్మల్ని ఎంతగా హెచ్చించాడు. అదేవిధంగా నాకైతే 10th అసలు అది ఒక క్వశ్చన్ మార్క్. అసలు నేనైతే ఏం చదివేదాన్ని కాదు, చదవంటే ఇంట్రెస్టింగ్ కానీ మాటలు ఇవే ఎప్పుడు. ఇంకా నేను ఫెయిల్ అయిపోతానేమో అనుకున్నాను, కానీ దేవుడు నన్ను 10th కూడా హెచ్చించాడు. ఇంటర్మీడియట్ అసలు నా మార్క్స్ చూసి నేనే షాక్ అయ్యాను. ఇవి నా మార్క్స్ కాదనుకొని నాకు మా బావ పెట్టాడు నా మార్క్స్. ఇక అవి నాకు మార్క్స్ కాదు అని మళ్ళీ నెట్కెళ్ళి చెక్ చేసుకున్నాను, కానీ అవి నా మార్క్సే. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇక బీఎస్సీ జాయిన్ అయ్యాను. అసలు అక్కడ జాయిన్ అయ్యాను కానీ హాస్టల్ కొంచెం కష్టమే. నాకైతే అసలు ఎలా వెళ్ళి జాయిన్ అయ్యాను కూడా తెలీదు. మమ్మీ డాడీ ఎప్పుడు నీ ఇష్టమే అనమ్మా, నువ్వు ఇష్టం వచ్చినట్టే చదువుకోమనేవాళ్ళు. అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని, తండ్రి నీ చిత్తం ప్రభువా. అప్పటికి ప్రేయర్లో చాలా ఎదిగాను అనమాట. ఒకటే ప్రేయర్ చేసుకునేదాన్ని, నువ్వు ఎందు నిమిత్తం ఇక్కడికి తెప్పించావో నాకైతే తెలీదు, కానీ నువ్వు మాత్రం నీ సాక్షిగా నన్ను నిలబెడతావని నాకు తెలుసు అని. నేను చదవడం మా రిలేటివ్స్ ఎవరికి ఇష్టం లేదు అసలు, కానీ అయ్య గారు మాత్రం నన్ను 10th డాడీ చదివాపిస్తానని అనేసారు, పెళ్లి చేసేస్తానని. అయ్యగారు నాకు తోడయ్యండి, లేదు నేను దేవుడికి ప్రేయర్ చేసి చెప్తానన్నారు. దేవుడు నాకు చదివే చూపించాడంట, అందుని బట్టి దేవుడికి వందనాలు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా నేను మంచిగా పాస్ అయిపోయాను. ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, అప్పుడు నాకు అసలు బాగాలేదు, నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ అప్పుడే బాగోదు. ఇంకా చాలా ఏడ్చాను, మమ్మీకి ఫోన్ చేసి కూడా ఏడ్చాను, మమ్మీ నేను ఎగ్జామ్ రాస్తానో లేదో కూడా నాకు తెలియదు. మేము 4 అవర్స్ నిల్చోవాలన్నమాట, నిల్చొని నెక్స్ట్ వైవాకి మేము అటెండ్ అవ్వాలి. అసలు ఆ 4 అవర్స్ కూడా నేను నిల్చుంటానని నాకు తెలియదు. ఫుల్ ఫీవరు, మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తామన్నా వాళ్ళు బాధపడతారని. ఇంకా రూపకి ఫోన్ చేసి ఒకటే ఏడుపు, నేను ఎగ్జామ్కి వెళ్తానో లేదో నాకైతే భయంగా ఉంది రూపాని. సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. అదేవిధంగా అసలు వెళ్ళాను, వాళ్ళు ఏది అడిగితే అది చెప్పగలిగాను. అందు నిమిత్తం దేవుడికి వందనాలు. నాకు తెలుసు అది నా జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానమే. నేను ఒక్కటే ప్రేయర్ చేసుకున్నదాన్ని, తండ్రి సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానంలో నాకు కొద్దిపాటి జ్ఞానమే నా దయచేయి తండ్రి అని నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. అదేవిధంగా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వస్తే అనగా నేను ప్రేయర్కి వచ్చాను. అప్పుడు నేను అయ్యగారిని ఒకటే అడిగాను, అయ్యగారు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి భయం వేస్తుంది ప్రేయర్ చేయను అంటే, నువ్వు మంచిగా ఉంటే అంతా మంచిగా జరిగిద్దామా అన్నారు. ఆ మాట నాకు బాగా ఆత్మీయంగా అనిపించింది.